कस्तूरी तिलकम ललाट फलके अदि कृष्णा तीरंलो अवनिगड्ड ग्रामं अक्कड अति सामान्यमैन ब्राह्मण कुटुंबं संस्कारं तप्प ए आस्तुलु लेनी आ कुटुंबंलो तन तल्लितंड्रुलैन काशी विश्वनाथ शर्म श्रीलक्ष्मी दंपतुल स्फूर्तितो गानमे तन प्राणंगा भाविंचे ओक बालगायकुडु चिन्नतनंलोने शंकराभरणं चित्रगीतालनु ओ वेदिकपै पाडी उद्दंडुलनु सैतं अब्बुरपरचिन बाल साधकुडु आ जिल्लालोने पुट्टि तन मधुर गानंतो तेलुगु जातिनि पुनीतं चेसिन घंटसाल पाटनु ఆ సాహిత్యపు విలువలను తన వారసత్వంగా స్వీకరించి సంగీత సరస్వతిని ఉపాసించడానికి 1990లో హైదరాబాదుకొచ్చాడు ఆ యువగాయకుడు. విలువల్ని పాటించే సినిమా జర్నలిస్టుగా, రాజీ పడని సినీ నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, ప్రయోక్తగా 2 దశాబ్దాల పాటు అతని ప్రయాణం సాగింది. ఆ దశలోనే అతనిలో ఒక పరివర్తన, తాను సైతం ప్రపంచానికి ఏదో చెయ్యాలి అనే తపన లక్ష్యంగా మారింది. ఆ లక్ష్యానికి రూపమే తెలుగువారు గర్వించే మధుర గాయకుడు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి. ఉద్ధరేదాత్మనాత్మానం. జీవితమంటే ఎంటర్టైన్మెంట్ కాదు, ఎన్లైటన్మెంట్ అని భావించి అప్పటి వరకు తాను చేసిన జీవిత ప్రయాణపు దిశను మార్చుకుని తాను గురువుగా భావించిన ఘంటసాల స్ఫూర్తితో ప్రపంచంలోనే తొలిసారిగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సంగీత భరిత తెలుగు తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీతను స్వీయ సంగీతంలో గానం చేసి రికార్డు చేసి ఘంటసాలకు అంకితమిస్తూ విడుదల చేసి గురు రుణం తీర్చుకున్నారు గంగాధర శాస్త్రి. ప్రభో కృష్ణ, పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్. నాన్నగారిది మొదటిసారి భగవద్గీత విన్నప్పుడు నాన్నగారు ఆకాశాన్ని వచ్చి పాడుతున్నారే అనిపించింది. కానీ ఇవాళ ఇక్కడ వింటున్నప్పుడు దేవుడు చెప్తుంటే విన్నట్టు. 700 శ్లోకాల భగవద్గీతను 7 ఏళ్ల పాటు ఆత్మస్థుతితో గానం చేసిన గంగాధరుడి చిత్తశుద్ధి తెలుగువారికి చిరస్మరణీయమవుతుంది. భగవద్గీత జీవనగీత మరణగీత కాదు అన్న నినాదంతో సాగుతున్న గంగాధరుని కృషిని దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్ర మోదీ వంటి మహానుభావులు ఎంతగానో ప్రశంసించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్నతోనూ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం గౌరవ డాక్టరేటుతోనూ గౌరవించింది. అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. సేవ లేకపోతే ఆధ్యాత్మికత పరిపూర్ణం కాదని భావించిన గంగాధర శాస్త్రి స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా భగవద్గీత పునాదులపై నిర్మించిన లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ భగవద్గీతా ఫౌండేషన్. భగవద్గీతా ఫౌండేషన్ ద్వారా గీతా ప్రచారంతో పాటు వ్యవస్థాపకులు శ్రీ గంగాధర శాస్త్రి మార్గనిర్దేశకత్వంలో పేద విద్యార్థులకు, అనాథ బాలలకు, వికలాంగులకు, వృద్ధాశ్రమాలకు చేయూత, గోసేవ, యోగ శిక్షణ, వేదశాస్త్రాల పరిరక్షణ, వైద్య ఆయుర్వేదాలకు సహకారం, సంస్కృతి
పర్యావరణ పరిరక్షణ వంటి అనేక సేవా కార్యక్రమాలతో భగవద్గీత ఫౌండేషన్ జనవాహినికి ఆత్మబంధువయ్యింది. జనన మరణాల మధ్య జీవిత ప్రయాణాన్ని ఆదర్శవంతంగా కొనసాగించమని చెప్పే గీతాచార్యుని బాటలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ భగవద్గీత యూనివర్సిటీ స్థాపనే పరమలక్ష్యంగా ప్రయాణిస్తున్న మన తెలుగు తేజం గీతాగాన ప్రవచన ప్రచారకర్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారికి విజయీ భవ దిగ్విజయీ భవ. ఇంతటి మహోత్కృష్టమైన గీతాగాన యజ్ఞం చేసే భాగ్యాన్ని అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మకు, సాకారం చేసిన ఎందరో భగవద్బంధువులకు అనంత కోటి వందనాలు. గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతాజ్యోతిని వెలిగిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.